ప్రజలకు ప్రాణ భయం లేకుండా మెరుగైన వైద్యం అందించాలని కావలి ఏఎంసీ చైర్మన్ మన్నేమాల సుకుమార్ రెడ్డి తెలిపారు. కరోనా బాధితులకు కావలి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించి ఎవరి ఇంటికి వారిని సురక్షితంగా చేర్చుతామని ఏఎంసీ చైర్మన్ సుకుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లా కావలి ఏరియా వైద్యశాలను ఆయన తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కావలి ఏరియా వైద్యశాలలో మెరుగైన వైద్యం అందించేందుకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. హాస్పిటల్ వ్యవసాయ శాఖ ఏడీ కన్నయ్య వైద్యులు ఆసుపత్రి కమిటీ సభ్యులతో కలిసి కరోనా రోగులకు సేవలు అందించే అన్ని విభాగాలను పరిశీలించారు. కరోనా వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చిన వారిని అక్కున చేర్చుకోవాలని సూచించారు. ఏ ఒక్క రోగి విషయంలోనూ నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు. ఆక్సిజన్ విషయంలో కొంత ఇబ్బంది ఉందని కొందరు దాతలు ఎమ్మెల్యే కలిసి ఆక్సిజన్ సిలిండర్లు హాస్పిటల్కు అందజేస్తామని తెలిపారు. కరోనా సోకితే ఏమీ కాదని కరోనా లక్షణాలు కనిపించగానే ప్రత్యేక గదిలో ఉండి మందులు వాడితే తగ్గిపోతుందన్నారు. కామెడి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు అహర్నిశలు పర్యవేక్షిస్తూ కావలి నియోజకవర్గంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలను కూడా మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళి అలాగే మన జిల్లా మంత్రివర్యులు అలాగే వైద్య విధాన పరిషత్ మంత్రివర్యులు నాని గారికి అందరి దృష్టికి తీసుకుని వెళ్ళి పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తూ నిత్యం మమ్మల్ని అందరం కూడా హాస్పిటల్ని వెళ్ళి అక్కడ స్థితిగతులన్నిటి కూడా పర్యవేక్షించమని చెప్పి ఆదేశించడం జరిగింది. నిన్న మొన్న ఈ రెండు రోజుల నుంచి కూడా ఒక యాక్షన్ ప్లాన్ శాసనసభ్యులు గారు రూపొందించి నెల్లూరు నుంచి కూడా అందరితో మాట్లాడి రెమ్డెసివిర్ ఇంజక్షన్లు కూడా మన హాస్పిటల్కి ఏరియా హాస్పిటల్కి ఇప్పించడం, అంతేకాకుండా ఇవాళ రేపటికి 100 ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఏరియా ఆసుపత్రికి ఏర్పాటు చేసి అందు నుంచి ఒక 25 సిలిండర్లు రావాల్సినటువంటి మెడికల్ పూర్తి కిట్లన్నీ కూడా పేషెంట్లకు ఏవైతే ఉన్నాయో చేయాల్సిన విధాన విధానాలకు సంబంధించి కూడా నేను ఆర్డీఓ గారు అందరూ కూడా ఇక్కడ ఆర్ఎం గారు అందరూ కూడా కలిసిమెలిసి అందరూ కూడా కృషి చేస్తున్నారు. నిజంగా ఈ కష్టకాలంలో ఆ కరోనా పేషెంట్లు ధైర్యంగా సేవ చేస్తున్న డాక్టర్లు మనం ఎంతో మెచ్చుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఇబ్బందులన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ రాబోయేటటువంటి కాలంలో ఏరియా హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి ధీటుగా కార్పొరేట్ సెక్టర్ లెవెల్లో తీర్చిదిద్దే విధంగా శాసనసభ్యుల గారి నాయకత్వంలో అందరూ కూడా పనిచేస్తున్నాం. అలాగే అంతేకాకుండా శాసనసభ్యుల గారు ఎప్పటికప్పుడు మంత్రులతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడుతూ ప్రతి అంశంలో కూడా నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా నెల్లూరులోనే ఏరియా హాస్పిటల్ సిబ్బంది ఉండి మన హాస్పిటల్కి రావాల్సిన మందులు కోటాను కానీ రోజు ఇండెంట్ కానీ నిన్న కూడా రెమ్డెసివిర్ ఇంజక్షన్లు కానీ అలాగే కిట్కోకి బీపీ కిట్లు కానీ అన్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా అల్లూరికి 8 మంది డాక్టర్లని 6 మంది నర్సులను కూడా అపాయింట్ చేసుకుని డీసీహెచ్కి అధికారులు ఇవ్వడం కూడా జరిగింది కలెక్టర్ గారు. ఆ కార్యక్రమాన్ని కూడా 2 రోజుల్లో రూపొందించి అల్లూరులో కూడా 50 మంది కరోనా పేషెంట్లకు కూడా ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఇక్కడ ఇప్పుడు ఈరోజు 79కి 52 మంది పేషెంట్లు ఈరోజు ఫుల్ అయి ఉన్నారు. 20 బెడ్స్ని టిట్కోలో ఏదన్నా సీరియస్ అయితే వారిని ఇక్కడికి తరలించి ఏర్పాటు చేసి వాళ్ళకి వైద్యం చేసే విధంగా ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్నాం. అంతేకాకుండా రాబోయేటటువంటి 2 మాసాలు కూడా చాలా తిడుగులైనటువంటి పరిస్థితులు మేధావులు చెప్తున్న సమస్యను సందర్భంగా ప్రతి ఒక్కరూ శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో టౌన్ ప్రెసిడెంట్ హాస్పిటల్ కమిటీ సభ్యులు అదేవిధంగా మేము అందరం డాక్టర్లు అందరం కలిసి సేవాభావంతో ప్రతి ఒక్కరికి సేవ చేసేదానికి కలిసిమెలిసి అందరూ అరమరికలు లేకుండా ఎక్కడా కూడా స్వార్థానికి అతీతంగా కూడా పనిచేసేదానికి ముందుకు వస్తున్న అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.